హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్తున్నాం. రాజమండ్రిలో యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారి యొక్క చర్చ్ను చూడడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చర్చ్ను చూపిస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది జాన్ వెస్లీ గారి యొక్క హౌస్ అండి. ఇది ఆఫీసు అండ్ స్టూడియో టైప్లో కూడా ఇది దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది జాన్ వెస్లీ గారు ఉండేటువంటిది ఏరియా అన్నమాట. ఇది ఫ్రెండ్స్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్. మనకు గేట్ అనమాట, గేట్ హాస్పిటల్ అండి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొత్తది. ఇప్పుడు అక్కడ ఒక సదస్సు, పాస్టర్ సదస్సు జరుగుతుందన్నమాట. అక్కడ చివర జాన్ వెస్లీ గారు ఉన్నారనమాట. ఇప్పుడు ఈ పాస్టర్ సదస్సులో జాన్ వెస్లీ గారు వర్తమానం అందిస్తూ ఉన్నారు. మీరు జరిగించబోతున్నందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మీ దాసునికి మీరు ఇచ్చిన పిలుపును బట్టి దేవుడు రీసెంట్గా మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్స్ కూడా కంప్లీట్ చేయడానికి ఎవరు సహాయం చేశారు. ఇవన్నీ కూడా నేను చెప్తున్న మాట జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్టర్ అదే జాన్ వెస్లీ గారు, డాక్టర్ బ్లెస్సి వెస్లీ గారు, అపోస్టల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారు వారి తరఫున పరిచయం చేయడానికి ఎవరు సహాయం చేశారు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఫ్రెండ్స్, ఇది క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ గారు ద్వారా ప్రారంభించుకున్నటువంటి బిగ్ చర్చ్ అది రాజమండ్రిలో. ఒక 10,000 మంది వస్తారని చెప్పి వారు అంటున్నారు. చైర్ చూస్తున్నాం మనము. ఫ్రెండ్స్, ఇదంతా చర్చ్ హాల్ అన్నమాట. లోపల మీరు సౌండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కనిపిస్తుంది. తర్వాత మనకు స్టేజ్ అపీరెన్స్ ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది. స్టేజ్ మనం చూస్తున్నాం, పోడియం చూస్తున్న తర్వాత సౌండ్ ఆపరేట్ చేసుకోవడానికి ఇక్కడ సిస్టమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ టేబుల్స్, వైరింగ్ మొత్తం అంతా కనిపిస్తూ ఉంది. చూసారా, ఇక్కడ నుంచి మనకు స్టేజ్ కనిపిస్తుందండి. ఇది రాజమండ్రిలోనే అతిపెద్ద చర్చ్ అన్నమాట, క్రైస్ట్ వర్షిప్ సెంటర్. చూడండి ఒకసారి జేబిఎల్ బాక్స్లు అవి. ఇక్కడ చాలామంది పాస్టర్స్, సువార్థికులు చాలామంది వచ్చారు సదస్సుకి. మాతో పాటు వీళ్ళందరూ కూడా ఓకే. సో నేను అవన్నీ డెఫినెట్గా కన్సిడర్ చేస్తాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మనం చేస్తున్నాం. ఇప్పుడైతే మేము ఎక్స్ప్లెయిన్ చేసిన కొంతమంది అని చెప్పి చివరి బ్లాక్లో నేను యూజ్ చేశాను. నెక్స్ట్ టైం మన మెయిన్ శాంక్చురీలో మనం ఆరాధన జరిగించుకుందాం. దేవుని సేవకుల సదస్సు ఈసారి వచ్చేటప్పుడు మీకు ఇంకా పరిచయం దేవుని సేవకులు ఉన్న వారిని కూడా తీసుకురావచ్చు. మనందరం కలిసి ఒక స్పీకర్స్ ఇక్కడ ఉండాలి. చాలా చక్కగా దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు నాకు తెలుసు. అంటే తప్పనిసరిగా వచ్చి 2014 చేశాను. మరి ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది క్రైస్ట్ వర్షిప్ సెంటర్ యొక్క ప్లేస్. ఇది మీరు చూస్తున్నటువంటిది క్రైస్ట్ వర్షిప్ సెంటర్. ఇక్కడ వెహికల్ పార్కింగ్ ఏరియా ఇదంతా. దీని ఇదంతా పార్కింగ్ ఏరియా సైడు మనకు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. జాన్ వెస్లీ గారు చెప్పినట్టుగా 15 కోట్లు అవుతుందని చెప్పేసి వారు చెప్పుకొస్తూ ఉన్నారు. ఇది ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పి అన్నారు వాళ్ళు. సో ఇది క్రైస్తవులకు క్రీస్తు ప్రేమ ఉంటుంది, ముఖ్యంగా దేవుని సేవకులకు దేవుని ప్రేమ ఉందని మనకు అర్థమవుతుంది. అందువల్ల చాలామంది అనాథులకు, చాలామంది పేదవారికి ఉపయోగపడే ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ నిర్మించడం జరుగుతూ ఉంది.